నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియన్ న్యూస్. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 సంవత్సరాలుగా రైతుల తరపున పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా కంపెనీగా భూముల హక్కులు పొందితే అడ్డదారులో అక్రమంగా కొందరు చొరబడ్డారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు మండిపడ్డారు. కంపెనీగా భూములను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు దున్నుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ద్వారా రైతులు హక్కులు పొందారు. ఈ క్రమంలో అడ్రస్ లేని వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూరితే వారికి రెవెన్యూ అధికారులు సహకరిస్తే కోట్లాది విలువైన భూములు పరులవాసం అవుతాయని కనుక రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇందులో వారి పార్టీ కార్యకర్తలు ఉంటే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని, ఇటువంటి అక్రమాలకు సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అనర్హులను తొలగించి ప్రభుత్వం తమ చిత్తశుద్ది నిరూపించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టుకు విరుద్దంగా కంపెనీగా భూములను అనర్హులకు ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి చాపర వెంకటరమణ, చాపర వేణు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముబ్బాల నాగేశ్వరరావు, రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన కంబిరిగాం భూముల అవకతవకలపై దృష్టి సారించాలని సిపిఐ పార్టీగా కోరుతున్నాం. 50 ఏళ్ల పోరాట ఫలితం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పు మేరకు సాగుదారులకు ఈ భూమి పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు పలుకుబడగలిగిన రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఈ భూములతో సంబంధం లేని ఈ ఊరు కాని డ్రైవర్లకి, వారి తాబేదారులకి ఖరీదైన 5-10 కోట్లకి పైన విలువ చేసే భూముల మీద 5 ఎకరాలు 6 ఎకరాలు వారికి పట్టా ఇచ్చారు. నోరు లేని 50 ఏళ్ల పోరాటంలో భాగస్వాములైన రైతు కుటుంబాలకి 60 సెంట్లు 65 సెంట్లు ఒక మూలను తీసుకెళ్లి విలువ లేని భూములు ఇచ్చారు. ఇంతకన్నా పచ్చి దగ మోసం ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రిగా ఉన్న జిల్లాలో జరుగుతూ ఉంది. రెవెన్యూ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వాస్తవాలు విచారించాలి. ఈ అక్రమ భూములు కాపాడుకోవడం కోసం ఈ దొంగలు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 2, 3, 4 రిజిస్టర్లు అయితే ఆ భూములు కాపాడబడతాయని ఒక కుట్రతో రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన నిలబడతానని చెప్పి మాటిచ్చి గెలిచిన వ్యక్తి ఇతర విషయాలు ఏమైనా ఈ కంబిరిగాం పేదలకి తక్షణం న్యాయం జరిపి అక్రమ పట్టాదారుల పట్టాలు రద్దు చేసి భూమి విలువను బట్టి ఖరీదైన భూమి కొంత, మామూలు భూమి కొంత మొత్తం రైతులకి అందే విధంగా ఒక ధర్మ పద్ధతిలో భూముల్ని తిరిగి పంచాలని చెప్పి ఈ అక్రమదారుల్ని, దానికి తోడ్పడినటువంటి పెద్దల్ని కఠినంగా శిక్షించి అది వైసీపీ పార్టీ అయితే వారిని పార్టీ నుంచి కూడా బహిష్కరించాలి, అది అధికారులు అయితే వారిని యావజ్జీవ శిక్ష విధించి రికవరీ చేసి వారిని ఉద్యోగంలో నుంచి బయట కాకుండా